హలో అండి, అందరికీ హ్యాపీ భోగి. సో ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 5:30 అయింది. భోగి మెంట వేయడానికి వెళ్తున్నాం అన్నట్టు. ఇప్పుడే అంకుల్ వచ్చి డోర్ కొట్టారు. సో లెట్స్ గో దేర్. వీళ్ళిద్దరిని ఆ భోగి మంట స్టార్ట్ అయ్యాక లేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మేము కొన్ని కట్టెలు దాచుకున్నాం అనమాట. మేము కాదు, యాక్చువల్లీ మా అమ్మ దాచారు. ఫ్యూచర్లో భోగి మంటలకి ఇలాంటి వాటికి అవసరం అవుతాయని. సో పెద్దవాళ్ళు కదా, ముందు చూపు అనమాట. ఇక్కడికి వచ్చేసి ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని తీసుకుని ఇలా భోగి మంట వేసుకుంటా ఉన్నాం అనమాట. అంటే ఇవి కార్పెంటర్ వర్క్ చేస్తారు కదా కబోర్డ్స్ పెట్టించేటప్పుడు, అప్పుడు మిగిలిపోయిన మొక్కలు అవన్నీ అనమాట. సో ఇప్పుడు వాటితోనే స్టార్ట్ చేస్తున్నారు భోగి మంట వేయడం. మా అంకులు శాస్త్రోక్తంగా వెలిగిస్తారనమాట. అంటే మేమైతే ఊళ్ళో కిరోసిన్ వేసి ఎలా వెలిగిస్తాము, బట్ అంకులు కర్పూరము అండ్ సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఒత్తులు ఉంటాయి కదా, ఆరిపోయిన తర్వాత అది కొండెక్కిన తర్వాత, సో ఆ ఒత్తులు అవన్నీ తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే మా భోగి మంట స్టార్ట్ అయిపోయింది. అండ్ మా బజార్లో ఈసారి మేము ఒక్కరు వేసాము. అంతకుముందు సంవత్సరం కాకుండా 2019లో ఒక 3 మెంబర్స్ వరకు వేశారు. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఇక మమ్మల్ని కూడా నిద్ర లేపారు. భోగి మంట స్టార్ట్ అయిపోయింది రండి అనేసి. అండ్ మా కార్తికేయ కూడా ఫుల్ నిద్రలో ఉన్నాడు, ఎంత లేపినా కూడా లేకలేదు. సో మేము వెళ్ళొచ్చాము. షన్ను చూసారు ఎలా చూస్తున్నాడు. వాడికి మంట అంటే భయం అనమాట. రెండు 3 సార్లు హారతి ఇచ్చేటప్పుడు మేము పెట్టినట్టే చేతులు పెట్టాలని చెప్పేసి అలా చాపినప్పుడు కొంచెం వేడి తగిలింది. సో అప్పటి నుంచి కొంచెం బాగా భయము, లేదంటే అంతకుముందు బాగా పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు అనమాట. సో అలా భయపడడం కూడా ప్లస్ అయింది. ఇప్పుడు ఏదైనా మంట వస్తుందంటే చాలా ఎడంగా ఉంటాడు. అండ్ ఇక్కడ మా ఆంటీ పిక్చర్స్ తీస్తున్నారు. అండ్ మేమందరం ఎంజాయ్ చేస్తాను. చుట్టుపక్కల కొంతమంది నిద్ర లేచారు, చూస్తూ ఉన్నారు అపార్ట్మెంట్లోంచి. మా ఏరియాలో ఎక్కువ మార్వాడీస్ ఉంటారు అనమాట. సో వాళ్ళ ఆచారాలను మేము అలా చూస్తాం, వాళ్ళు మన ఆచారాలను అలా చూస్తూ ఉంటారు. వాళ్ళు దసరాకు దివాళీకు కానీ భోగి మంట వేస్తారు, పెడకలు ఇవన్నీ పెట్టేస్తారనమాట, ఆవు పెడకలు అవి. సో అప్పుడు మేము వింతగా చూస్తామన్నమాట. ఇప్పుడు వాళ్ళు చూస్తుంటారు. అండ్ ఇక్కడ చూస్తారా, మేము నీళ్లు పెట్టాము. సో ఈ నీళ్లు భోగి నీళ్ళు అంటారనమాట. అలా మండిన తర్వాత దాని మీద ఒక నీళ్ళ గిన్నె పెట్టేసి ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఆ నీళ్ళతో స్నానం చేయాలని మా ఊర్లో మా సైడ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ పెట్టేసాను. అండ్ తెల్లారిపోయింది. మేమే భోగి మంట వేసాము. అండ్ ఇక్కడ ఒక వేస్తారనమాట పక్క అపార్ట్మెంట్లో. సో ఇల్లే ఆంటీ మీరేరా, మేము వేసాం ఇప్పుడే. సో పక్కింటి ఆంటీ బాగా మాట్లాడుతుంటారు ఇప్పుడు, వాళ్ళు మార్వాడీస్, వాళ్ళు ఏరంట. ఇప్పుడైతే నేను నా రొటీన్ని స్టార్ట్ చేస్తాను. హౌస్ క్లీన్ చేసుకోవాలి. రాత్రి గిన్నెలు కడిగి పెట్టాను, బట్ ఇల్లు తిరగడం అసలు అవ్వలేదు. ఏమవుతుంది, చిన్న చూసారా సెల్ఫ్లో అన్నీ కింద లాగి లాగి పడేసాడు. వాడు వచ్చేటప్పు నేను ఇల్లు తుడి చేస్తాను. నేను అలా అనుకున్నానో లేదో, వాడు నా వెనక మహాలే వచ్చేసాడు. అండ్ ఇక్కడ ఆంటీ ఫస్ట్ అయితే వేడివేడి టీ ఇచ్చారు. సో టీ తాగేసి నీ రొటీన్ స్టార్ట్ చేసుకోని చెప్పారనమాట. చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడైతే కొంచెం టైర్డ్ అయినా అనిపిస్తుందో అప్పుడు ఏదో ఒకటి తెచ్చేస్తూ ఉంటారనమాట తినడానికి. అండ్ ఇక్కడ మా రాసుకెళ్ళి చూసారా ఎలా ఆవలేస్తూ ఉన్నాడు. పడుకోరా అని చెప్పేసి 2 గంటలు ఊపాను ఉయ్యాలు వేసి, బట్ వాడు అసలు నిద్రపోలేదు. ఇక నాకే విసుకొచ్చి వాడు పడుకున్నాక మళ్ళీ పనులు మొదలుపెట్టాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అండ్ హ్యాపీ భోగి అందరికీ. సో నేను మార్నింగ్ ఎప్పుడు షన్ను బయట నుండి లోపలికి వచ్చేలోపు హౌస్ అంతా క్లీన్ చేసుకుంటా అని చెప్పాను కదా. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుందనమాట. సారీ 11:18 అయింది. పిల్లలతో అంత ఈజీ కాదు. సో నిజం అది, మా హస్బెండ్ నేను అంతా బాగా టైర్డ్ అయిపోయారు. మార్నింగ్ 8 నుండి నైట్ 2 వరకు వర్క్ చేశారనమాట కంటిన్యూస్గా. సో నేను ఆయన కూడా అడగలేను పట్టుకోమని. సో వాటితో కొంచెంసేపు ఆడిపిచ్చేసి వాడిని పడుకోబెట్టి తినిపించి స్నానం చేపించి నలుగు పెట్టి మంచిగా మసాజ్ చేసేసి స్నానం చేపించాను. ఇప్పుడైతే పడుకున్నాడు, ఇంకొక 20 మినిట్స్లో లేపుస్తాడు. తర్వాత నేను హౌస్ అంతా క్లీన్ చేస్తే అంటే మాప్ చేసేసుకొని బయట ముగ్గు పెట్టి అండ్ హెడ్ బాత్ చేసేసి దీపం పెట్టేసాను. ఇప్పుడైతే వంట చేయాలి. మార్నింగ్ ఎప్పుడూ నాన్ పెట్టాను అనమాట పెసరపప్పు పులగం చేద్దామనేసి. మా ఇంట్లో మా చిన్నప్పుడు
ఆల్మోస్ట్ ఆంధ్ర సైడ్ పులగమే చేస్తారు. నల్ల పెసలు అంటారు అనమాట, మామూలుగా ట్రెడిషన్ ప్రకారం అయితే నల్ల పెసలు. పెసలు పెసలు డైరెక్ట్గా బియ్యంలో పెట్టేసి ఇక ఉప్పు వేసి పోపు పెట్టి పొంగలు వండుతారు. సో పులగం అంటాం దాన్ని. అండ్ దానిలోకి వచ్చేసి గుమ్మడికాయ కర్రీ, అదొక ఆచారం అనమాట. పులగం గుమ్మడికాయ కర్రీ భోజన రోజు కంపల్సరిగా తినాలి. అండ్ భోగి మంట మీద పట్టి నీళ్ళతో స్నానం చేయాలి అనేసి. బట్ ఇప్పుడైతే నల్ల పెసలు దొరకట్లేదు, మామూలు పెసలు. ఇక్కడ నా దగ్గర పెసరపప్పు ఉంది కదా, సో పెసరపప్పు బియ్యం నానబెట్టి పెట్టాను నేను. కొంచెం కొంచెం వేసాను. ఏంటి ఎంత అయింది, ఇంక ఉడికేసరికి ఎంత అయిందో ఏం పర్లేదు, కార్తికేయ వాళ్ళకి కూడా ఇస్తాను పిల్లలకి. సో మా అమ్మ ఉంటే ఇంకా చెప్తా ఉండేవాళ్ళు అది చేయాలి ఇది చేయాలి అనేసి. 14 ఇయర్స్ బ్యాక్ సంక్రాంతి మేము చాలా బాగా చేసుకునే వాళ్ళం. 14 ఇయర్స్ నుండి సంక్రాంతి అంటేనే ఏదో వణుకు అనమాట. సో అంత ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ పెళ్ళయ్యాక కూడా చాలా తక్కువ, 1 సంవత్సరమేమో చేసుకున్నాం అంతే. షన్ను పుట్టిన సంవత్సరం బాగా చేయాలి, వాడికి భోగి పళ్ళు వేయాలి ఇవన్నీ అనుకున్నాను. బట్ అంతకుముందు పిల్లలు లేరనే దిగులతో ఏ ఫెస్టివల్ కూడా నేను సరిగ్గా చేసుకునేదాన్ని కదా, అంటే ఇంట్రెస్ట్గా చేసేదాన్ని కాదు. తర్వాత షన్ను వచ్చాడు. ఒక సంక్రాంతి 2019 సంక్రాంతికి షన్ను పొట్టలో ఉన్నాడు అనమాట. చాలా చాలా హ్యాపీ. అప్పుడు నాకు 7 మంది వచ్చింది. ఒక సేఫ్ పాయింట్ని రీచ్ అయ్యాననే ఒక హ్యాపీనెస్ అనమాట, అప్పుడు ఒక హ్యాపీనెస్. అండ్ 2020లో మా హస్బెండ్కి చికెన్ పాక్స్ వచ్చింది అనమాట, చాలా బాగా వచ్చింది. నేను వ్లాగ్ కూడా తీశాను. ఆ బాధలు అసలు ఏం చేసుకోలేదు, మంచిగా దేవుడి దయవల్ల తగ్గింది, అదే చాలా అనుకున్నాము. అండ్ ఈ ఇయర్ టెన్షనే అనమాట. మొన్నటిదాకా కాయిన్ మింగేడేమో అనేసి ఎక్స్రే తీపించిన దాకా. సో నాకెందుకు సంక్రాంతి అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ మన తెలుగు వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టమైన పండుగ. ఇప్పటి నుంచైనా కానీ అందరిలాగా మేము కూడా సంక్రాంతి మంచిగా జరుపుకోవాలి, ఎలాంటి టెన్షన్స్ లేకుండా అని చెప్పేసి నేను దేవుని కోరుకున్నాను. అండ్ ఇప్పుడైతే నేను ఈ పులగం ప్రిపేర్ చేస్తాను. జస్ట్ మన పొంగల్ లాగా అనమాట, మనం పప్పు పొంగల్ చేస్తాం కదా అలాగా. మామూలుగా ఊళ్ళో అయితే మా నాయన మా అమ్మమ్మలు ఎలా చేసేవాళ్ళు అంటే ఇక జస్ట్ ఇందులో ఉప్పేసి ఉడకబెట్టేవాళ్ళు అంతే. ఇప్పుడు మనం పోపులు అల్లం వెల్లుల్లిలు ఇవన్నీ వేసుకుంటున్నాము. అండ్ దీనిలో కాంబినేషన్గా పచ్చడి చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఒక ఎర్ర పచ్చడి ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇది చేసిన తర్వాతనే తినాలి. మార్నింగ్ 5:30 6కి ఆండి ఇచ్చారు కదా కాఫీ, అది తాగానంతే కళ్ళు తిరిగిపోతున్నాయి అనమాట ఆకలికి. నాకు కాఫీ టీలు అస్సలు నచ్చవు, బట్ ఆంటీ చాలా ప్రేమగా ఇస్తారనమాట ఎప్పుడు కూడా. అప్పుడు నేను కాదని అనలేను. సో తాగేసాను. టీ కానీ కాఫీ కానీ తాగాను అంటే నాకు వితిన్ 1/2 అవర్లో ఫుడ్ పడేయాలన్నమాట పొట్టలో, అదొక అలవాటు. సో ఈరోజు మనం కానీ అలవాటు కూడా తప్పిపోయింది, అంత లేట్ అయిపోయింది. పాప షండు కూడా ఏం తినలేదు, వాడు జస్ట్ మిల్క్ తాగి స్నానం చేసి పడుకున్నాడు. వాడికి బాగా మసాజ్ చేయించడం వల్ల వెంటనే నిద్రపోయాడు అనమాట. ఇంకా పొంగలైనా వండుకొని వాళ్ళు లేచిన తర్వాత, అండ్ మా హస్బెండ్ పడుకునే ఉన్నారు. బట్ ఎంత పడుకున్నా కూడా భోగి రోజు భోగి నీళ్ళు కంపల్సరీగా పోసుకోవాలి అంటారు. తను లేచాక తల స్నానం చేసుకున్న తర్వాత ఇప్పుడు అందరం తింటాము. సో నేను మళ్ళీ మీతో కలుస్తాను. అండ్ ఈరోజు ఏదో ఒక పిండి వంట ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము, ఆయన నిద్రలేసి కోఆపరేట్ చేస్తే చూస్తాను అనమాట. సో ఇప్పుడైతే పొంగలు ప్రిపేర్ చేస్తాను. అండ్ ఈ శారీ వచ్చేసి నేను సెకండ్ టైం ఏమో వేసుకున్నాను, 2 ఇయర్స్ అవుతుంది తీసుకొని. ఇది మా నాన్న వాళ్ళు తీసిచ్చారు. మా చెల్లి మ్యారేజ్ అప్పుడు ఒక పట్టుచీర ఒక నార్మల్ శారీ తీసిచ్చారనమాట. సో మా అక్కకి నాకు సేమ్ శారీస్, బట్ జస్ట్ కలర్ మార్పులు అంతే. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. షన్ను అన్నప్రాసన అప్పుడు కట్టుకున్నాను అనమాట. ఇది జస్ట్ 1 అవర్ కట్టుకొని అన్నప్రాసన అవగానే మళ్ళీ తీసేసాను, గుచ్చుకుంటుంది అనేసి. బట్ ఇప్పుడు చాలా కంఫర్ట్గా, ఎందుకు బాగా నచ్చింది, 2 సంవత్సరాల తర్వాత నచ్చింది నాకు. ఇక్కడ నా పొంగలి అండ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో గుమ్మడికాయ లేదే అని ఒక ఫీలింగ్ కూడా ఉండిపోయింది. బట్ వెళ్ళి తీసుకొచ్చే సిచ్యువేషన్ లేరు, ఆయన బాగా టైర్డ్ అయిపోయి ఉన్నారు. అండ్ అంకుల్ కూడా ముందు రోజు మార్కెట్కి వెళ్ళి వచ్చారు, ఇక ఏం పంపిద్దామని అనిపించింది నాకు. అండ్ నేను వెళ్ళడానికి ఇక షన్ను వేసుకుని వెళ్ళాలి అందుకని చెప్పేసి ఓకే అనుకున్నాను. అండ్ ఇక్కడ కార్తికేయ వాళ్ళకి పెట్టిస్తాను. ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా పెట్టి వాళ్ళ పిల్లలకి అంటే మ్యాక్సిమం పిల్లలకే ఇస్తుంటాను అనమాట, అంకుల్ వాళ్ళు అలా ఏం తినరు. సో పిల్లలకి పెట్టించాలన్నా కూడా మంచిగా హౌస్ క్లీన్ చేసి దీపం పెట్టి స్నానం చేసినప్పుడు కుక్ చేస్తే అప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు అలా చేశాను కాబట్టి ఇస్తున్నాను. అండ్ మా అమ్మ కూడా లేరు కాబట్టి వాళ్ళ ట్రెడిషన్లు ఏమండుతారో తెలియదు నాకు. ఇదైతే మా సైడు స్పెషల్ కాబట్టి వాళ్ళు కూడా పెట్టినట్టు ఉంటుంది అని చెప్పిస్తున్నాను. అండ్ షన్ను నిద్రపోతున్నాడు, వాళ్ళు లేచేలోపు ఇవ్వాలి, వాళ్ళు లేచాక ఇవ్వనివ్వడు అనమాట.
కింద పడి ఏడుస్తాడు. అన్న వాళ్ళకి ఇచ్చి రాపు అంటే తీసుకెళ్తాడు అనమాట. కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఎంగిల్ చేసి ఇంకెనికి తీసుకొస్తాడు. సో అలా తెలుగులో ఉపయోగిస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ నేను వాళ్ళకే పెట్టిస్తూ ఉన్నాను. అండ్ ఆంటీ ఏది కుక్ చేసినా ఫస్ట్ వాళ్ళ పిల్లలకన్నా ముందు షన్నుకి తీసుకొచ్చి పెట్టి వాడు తిని హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత పెడతాది అనమాట. అంత బాగా చూసుకుంటుంది. సో చాలా చాలా సంతోషం వేస్తూ ఉంటుంది నాకు. అండ్ ఇక్కడ తిరుమల లడ్డు తీసుకొచ్చారనమాట. అంకుల్ వాళ్ళు తిరుమల వెళ్ళొచ్చారు. ఒక 2 డేస్ అయిందంతే. సో షన్ను బాబుకి ఆ లడ్డు ఇచ్చాను. వాడికి ఏదైనా నచ్చిన ఫుడ్ అయితే ఇలా వాడి పాటి కొడు కూర్చొని చక్కగా తీసుకుని తినేసి పక్కకి వెళ్ళిపోతాడు. అన్నం మాత్రం తినడండి మెయిన్గా, ఇంకా మిగతా ఏదైనా ఓకే. సో టిఫిన్ అలాంటిది అయితే వాడే తీసుకుని తింటాడు. బట్ అన్నం పెట్టేటప్పుడు మాత్రం నాకు ఎక్కువ పని ఉంటుంది. అండ్ మేము తినేసిన తర్వాత నేను బూందీ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను బట్ చాలా చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ టైమే కాబట్టి మీ అందరితో కొలతలు అదంతా ఏం షేర్ చేయలేదు. వీడియో అయితే తీసాను క్లియర్గా, బట్ వెనక మాల ఖుషి టీవీ పెట్టింది. సో అందులో ఉన్న మాటలు ఇవన్నీ వస్తున్నాయి, కాపీరైట్ వస్తాయని చెప్పేసి తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ పిండి అయితే కొంచెం పలచగానే ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తాను కదా, దీనికన్నా కూడా ఇంకొంచెం పలచగా అనమాట. సో ఫస్ట్ ఇలా వేసాను, కొంచెం గట్టిగా వచ్చింది బూంది. తర్వాత కొంచెం వాటర్ కలిపాను, చాలా బాగా వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి అంజీరా అనమాట. అంకుల్ బజార్కి వెళ్ళి తీసుకొచ్చారు. 50 రూపీస్ అంట రోడ్డు మీద ఆటో పెట్టి అమ్ముతున్నారని. సో షన్నుబాబుకి జ్యూస్ చేసి ఇవ్వమని ఇచ్చారు. వాళ్ళు తెచ్చిన ఫస్ట్ ఇడికిస్తారు, ఇడి మాత్రం ఇవ్వడు. సో ఇక నేను బూందీ చేస్తున్నాను. ఈ లడ్డు కోసం చేస్తున్నాం కాబట్టి మనం బూందీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నా దగ్గర బూందీ గరిటె కూడా లేదు. నేను జస్ట్ ట్రైల్ వేద్దాం అన్నట్టు ఈ చిల్లుల గిన్నె ఉంటుంది కదా, దీంట్లో వేసి చేస్తున్నాను. అండ్ బూందీ కొంచెం వేయాలన్నమాట ఇలాగా పిండి. మరీ ఎక్కువ నిండుగా వేస్తే ఎక్కువసేపు అది ఉండలుండలుగా ఉండిపోతుంది. సో ఇక్కడ చూసారా నేను ఎక్కువ వేసాను స్టార్టింగ్. బట్ అది గరిటెతో కదిలిచ్చిన తర్వాత దేనికి అది విడిపోయిందిలే. కానీ కొంచెమే ఫ్రై అవనివ్వాలి. మనం బూందీని ఎక్కువ ఫ్రై అవని ఇచ్చామంటే పాకం ఎక్కువ తీసుకుంటుంది, లడ్లు గట్టిగా అయిపోతాయి. సో నేను అబ్జర్వ్ చేసేది, బట్ నేను లైట్గానే ఫ్రై చేశాను. అలా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసి తీసేసాను అనమాట. ఇంకా పొయ్యి మీద అయితే ఇక ఎక్కువ వేడి వస్తుంది కాబట్టి మనం వేయగానే తీసేసుకుంటే సరిపోతుంది. నేను అలా వేసాను ఒక 2 మినిట్స్. ఇలా దేని ఒకదానికొకటి అంటుకోకుండా కదిలిచ్చేసేసి ఇంకా చక్కగా పక్కకి తీసేసుకున్నాను. ఎంత బాగా వచ్చిందో. అండ్ నార్మల్ బూందీ కూడా ప్రిపేర్ చేశాను ఒకసారి, అది కూడా చాలా బాగా వచ్చింది. నేను చిల్లుల గిన్నెతోనే చేశాను అనమాట, బూందీకి ఏంటేం లేదు. మనం పిండి పర్ఫెక్ట్గా కలిపాము అంటే చాలు, దేంట్లో వేసినా వస్తుంది అని నా ఒపీనియను. సో ఇదంతా పక్కకు తీసేసుకోవడమే. అండ్ పాకం కూడా నేను 1 కప్పు పిండి తీసుకుంటే 1 కప్ షుగర్ తీసుకున్నాను. జస్ట్ 3 కప్స్ వేసాను, బట్ కొంచెం ఎక్కువ లడ్లు అయ్యాయి నాకు అనిపించింది అనమాట. ఓహో ఇంత పిండికి ఇన్ని లడ్లు అయ్యాయా అనేసి. ఈసారి మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటాను. మళ్ళీ బాగా పర్ఫెక్ట్గా అంత పక్క కొలతలతో చెప్పి చేస్తాను. ఇప్పుడైతే ట్రయల్ కాబట్టి కొంచెమే చేసాను అనమాట. లడ్డూలు మొత్తం చేసేస్తాను, వీడియో తీయలేదు. ఎందుకంటే మా హస్బెండ్ ఏం బయటకు వెళ్ళారు జీడిపప్పు అవి తీసుకురావడానికి. షన్ను ఉన్నాడు, వాడి దగ్గర ఫోన్ ఉంది, ఇంకేడుస్తాడు వాడిని. లాగేస్తే నన్ను ఫోన్ తీసుకొని నాను అంటే ఏడుస్తాడు అనమాట, అప్పుడు పాకం పాడైపోతుందని. బట్ ఎంత బాగా వచ్చాయంటే బట్ చాలా ఫాస్ట్గా వత్తాలి. ఫస్ట్ టైం ట్రై చేశాను. చిన్న చిన్న ఉన్నాయి కదా, ఆంటీని పిలిచాను. ఆంటీ నేను మా హస్బెండ్ వచ్చాము లడ్లు. సో ఇవన్నీ లాస్ట్లో అనమాట. ఎంత బాగా వచ్చాయి అసలు, ఇక్కడ నాకైతే ఎంత గర్వంగా ఉందో తెలుసా. ఈ సంక్రాంతికి నేను లడ్లు నేర్చుకున్నాను. ఆల్రెడీ అందరం తలా అక్కడ తిన్నాము, హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆంటీ నమ్మలేదు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అంటే. మా నూతిని చెప్పమా, వీడియో కార్యక్రమం అయిపోతే తింటా తిను, అన్నీ తింటా తిను, మొత్తం మన కోసమే. నేను ఎంత పిండి తీసుకున్నానో కూడా లెక్కలేదు అనమాట. 3 కప్స్ తీసుకున్నాను, 1 చిన్న కప్పు. ఒకసారి అది ఆ గిన్నె కింద ఉంది కదా, తినేటప్పుడు రెండు పనులు అయ్యమా. సో దీంతో 3 కప్పులు పిండేసాను, 3 కప్పులు చక్కెర, ఇన్ని లడ్లు అయ్యాయి. సో మేము ఆల్రెడీ తినేసాం కూడా, 1 10 అయ్యామా. ఆస్వాదిస్తున్నావా? దిష్టి తగిలిద్దా? మామ వస్తుందంట దిష్టి తీయడానికి, భోగి పళ్ళు కోసి తీపిస్తాను. ఇంక కూడా ఏముంది, తినాలన్న కోరిక తగ్గిపోతుంది. ఈడేం చేశాడంటే నేను అంకుల్ వాళ్ళకి ప్లేట్లో పెట్టుకుని వెళ్తున్నా లడ్లు,
సో వాళ్ళకి మొత్తం ఎక్కడిస్తానని చెప్పేసి గబగబా రెండు చేతులతో రెండు పట్టుకొని కొరికేశాడు అనమాట. ఎంగిల్ చేస్తే ఇవ్వకుండా ఉంటాను కదా, అన్ని మాయం తెలుగులో వీడికి. ఇంట్లో ఇస్తేనేమో వద్దని చెప్పి ఇసిరేసాడు. అది చూడండి, చేతిలోనే పట్టుకొని తిరుగుతున్నాడు. వద్దా, ఎందుకు మరి ఎంగిల్ చేసే ఊరక? అస్సలు తినలేదు, ఊరకు నాకాడు అనమాట. ఇలాంటి కుళ్ళు చేష్టాలు బుద్ధులు అన్నీ వచ్చాయి. ఇంకా పద యాడించా నీకాడించే. చిన్నప్పుడు అంట మా ఆయన పక్కింటోళ్ళు ఎవరైనా కూర వేసుకోవడానికి వస్తే తెగ కుళ్ళుకునేవాడంట, కుళ్ళుకునేవాడంట. మా బావాళ్ళు అనేవాళ్ళంట, ఒరే ఏం కాదు లేరా కూరే కదా చేసుకుంటే అని. చిన్నప్పుడు అలాగే ఉంటాం. అది మరి ఇప్పుడు వాడు కూడా చిన్నప్పుడు అలాగే ఉన్నాడు. సేమ్ ఇప్పుడు షన్ను కూడా అలాగే ఉన్నాడు. నేను ఇందాక పై ఇంటి అబ్బాయిని ఎత్తుకున్నాను, వాడి కాలు కొరికి అడిగాడు నేను ఎత్తుకున్నా అని. సో ఇప్పుడు మెంటాలిటీ ఇలానే ఉండేది, ఒక 3 మంత్స్ తర్వాత చేంజ్ అవుతాడు. అంటే వాళ్ళు స్టేజెస్గా ఉంటారు కదా, సో వరి అవ్వాల్సిన పనేం లేదు. అలాగని మరీ దారుణంగా బిహేవ్ చేస్తుంటే మాత్రం తన్నులు పడాల్సిందే. సో ఈవినింగ్ అయిపోయింది, మళ్ళీ స్నానాలు చేసేసాము. ఇక్కడ మా అమ్మ వచ్చారనమాట, వస్తా శనగపప్పుతో వడలు వేసుకుని వచ్చారు. చాలా రోజుల తర్వాత వస్తున్నారు కదా. మా అమ్మ అంతే ఊర్లో ఉన్నా కూడా ఎవరి దగ్గర నుండి ఎవరి దగ్గరికి వస్తున్నా అంటే కూతురు దగ్గర నుండి కొడుకు దగ్గరికి, కొడుకు దగ్గర నుండి కూతురు దగ్గరికి వస్తున్నా, మెయిన్ పిల్లల కోసం ఏదో ఒకటి వండుకొని వస్తారు ఆమె చేతితోటి. సో ఇక్కడ వడలు తెచ్చారు, మేము వెళ్ళి శుభ్రంగా మా వంతు తినేసి వచ్చాము. షన్ను చేతితో పట్టుకొచ్చాడు. ఇక్కడ చూసారా, మా హస్బెండ్ అంటున్నారు, మామగారు నమస్కారం అండి, మీ చల్లని దీవెనలు ఎప్పుడు మాకు ఉండాలి అని. మామగారు తప్పకుండా నాయన ఓం శాంతి అంటున్నారు. వాళ్ళ కాన్వర్జేషన్ పెట్టాను, బట్ వెనక టీవీ ఫుల్ సౌండ్ పెట్టిందనమాట అంకుల్, అందుకని చెప్పి తీసేసాను. ఇక్కడ చూసారా, ఎంత స్వతంత్రంగా వెళ్ళి తిరుగుతాడు ఆడతాడో, వాళ్ళని మాత్రం ఇంట్లో కూడా రానివ్వడు అసలు. అండ్ మోస్ట్ ఫన్నీ కాన్వర్జేషన్ ఉంటుంది నెక్స్ట్ వ్లాగ్లో, మీరు తప్పకుండా చూడండి. ఈ వ్లాగ్ చాలా లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను కట్ చేశాను. బాగా నవ్వు వస్తుంది మీకు, మేము అందరం కూర్చొని చాలా రోజుల తర్వాత కబుర్లు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ మా అమ్మ రాగానే పని స్టార్ట్ చేసేసారు. వస్తా చింతకాయలు తీసుకొచ్చారనమాట, వాటితోటి పచ్చడి చేస్తున్నారు. సున్నిలో పచ్చడి కదా, అప్పటికప్పుడు ఎంత బాగా చేస్తారో అసలు, ఎన్ని రోజులు అయిపోయిందో మా అమ్మ చేతి వంట తిని. అండ్ ఇక్కడ చూసారా, మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాము. మా అమ్మ తెల్లగా అయిపోయారు, ఇంట్లోంచి బయటకే రానివ్వలేదంట అక్కడ. అండ్ ఇక్కడ మా అమ్మ రాగానే కార్తికయ్య ఆదిత్య ఇద్దరు మీద పడి ముద్దులు పెట్టేసి, మా అమ్మ ఇంకెళ్ళొద్దు, మా దగ్గర ఉండు, మమ్మల్ని చూసుకో మా అమ్మ, ప్లీజ్ మా అమ్మ, ఇలా అడుగుతూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్ జోక్స్ చేస్తూ ఉన్నారు. సో చాలా బాగా అనిపించింది, మా అమ్మ రాగానే అయ్యో నా కొడలు తగ్గిపోయింది, నా మనవాళ్ళు సన్నగా అయిపోయారు. అంటే ఆంటీ అంకుల్ ఇద్దరు వర్కింగే కదా, సో వాళ్ళు ఇంట్లో వంట చేసుకుని పిల్లల్ని చూసుకుని వెళ్ళాలి. వాళ్ళు ఎప్పుడు పిల్లలు ఇన్ని రోజులు లేరంట మా అమ్మ దగ్గర లేకుండా. సో అఫెక్షన్ అనమాట, చాలా కేర్గా చూసుకుంటారు. ఎన్నిసార్లు అయినా తిరిగి తిరిగి కలిపి కలిపి ముద్దలు నోట్లో పెట్టి తినిపిస్తూ ఉంటారనమాట పిల్లలకి. ఏది కావాలంటే అది వండి పెడతా ఉంటారు. ఇప్పుడు వర్కింగ్ అన్నప్పుడు అలా కుదరదు కదా, వంట చేసేసుకోవడం ఉన్నది తినేసేయడం ఇలా ఉంటుంది కదా. సో మా అమ్మ బెంగపడతా ఉన్నారనమాట వచ్చాక, నా కొడుకు కాళ్ళు నా పిల్లలందరూ తగ్గిపోయారు సన్నగా అయిపోయారు అలాగా. అండ్ మళ్ళీ వెళ్తున్నారంట, ఈ వ్యాక్సిన్ ఉంటుంది కదా అది కంప్లీట్గా వచ్చి కరోనా అంతా తగ్గాక వెళ్ళదు అని చెప్పారంట. సో పిల్లలు అడుగుతున్నారు, ప్లీజ్ మా అమ్మ వెళ్ళొద్దు వెళ్ళొద్దు, మా కాలేజీలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఇలాగా. అండ్ ఇక్కడ మేము ఒక ఫుల్ కామెడీ కాన్వర్జేషన్ చేసుకున్నాము చాలా రోజుల తర్వాత అందరం కూర్చొని. సో అదైతే నేను నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేస్తాను, ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. సో మీరు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.